రక్షకుడైన యేసుప్రభువారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తూ ఈరోజు కొరకై మన ప్రభువారు మనకిస్తున్న అతి శ్రేష్టమైన మంచి వాగ్దానమును సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనం నుండి మనము చూద్దాం. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ఇది శ్రేష్టమైన మంచి వాగ్దానమును మనందరి కొరకు మన ప్రభువారు ఆశీర్వాదంగా మార్చుండుగాక. జ్ఞాని అయిన సొలొమోను ద్వారా ఈ సామెతల గ్రంథము రాయబడినది. ఆయన ద్వారా ప్రభువారు మనకి తెలియజేస్తున్న మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏమిటంటే నీతిమంతులు దేనినైతే ఆశిస్తారు, నీతిమంతులు దేనినైతే అడుగుతారు, నీతిమంతులు దేనినైతే యోచిస్తారు అది వారికి దొరుకుతుంది. మరి లోకంలో నీతిమంతులు ఎవరు? పరిశుద్ధుడైన పౌలు ద్వారా రోమాపత్రికలో రాయబడిన మాట ఏమిటంటే నీతిమంతులు లేడు, ఒక్కడునూ లేడు. మరి లోకంలో నీతిమంతులు అనేవారు లేరా? మరి నీతిమంతులుగా ఒక వ్యక్తి ఎలాగూ చేయబడగలడు అంటే నీతిమంతుడైన యేసయ్య రక్తంలో ఒక వ్యక్తి కడగబడ్డము ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడగలడు. అదే రోమపత్రికలో 5వ అధ్యాయములో యేసు ప్రభు వారి యొక్క రక్తము మనలను నీతిమంతులుగా మారుస్తుంది. మన ప్రభువారు నీతిమంతుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకమైనటువంటి ఆయన యవన రక్తము పాపము నుండి మనల్ని విడిపించి నీతిమంతులుగా చేస్తుంది. మనం ఎప్పుడైతే నీతిమంతులుగా మార్చబడ్డామో, నీతి సంపాదించుకుంటూ నీతిమంతుని వలె ఉండడానికి ప్రయత్నము చేస్తామో, ప్రభువులో మనము దేనిని ఆశిస్తాము, ప్రభువులో దేనిని మనము కోరుకుంటాము, దానిని మన ప్రభువారు మనకి అనుగ్రహిస్తారు. ఇటు శ్రేష్టమైన మంచి వాగ్దానములను మనకు అనుగ్రహించి మనలను మన కుటుంబాలను ప్రభువు బహుగా ఆశీర్వదించునుగాక. ప్రేమానమ్మకమైన యేసుక్రీస్తు ప్రభు, మేము నీతిని కలిగి జీవిస్తూ మీ వల్లే ఉండటానికి ప్రయత్నం చేసే ఈ ప్రయత్నంలో మేము ఆశించినది మీరు మాకు అనుగ్రహించారు. ఎవరు ఎట్టి మేలులు మీ నుండి ఆశిస్తున్నారు వాటన్నిటిని మీరు వారి కొరకు జరిగించి ఈ వాగ్దానం అన్న ప్రతి కుటుంబమును మీరు ఆశీర్వదించండి. క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.